పవన్ కళ్యాణ్ కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, 2 ఏళ్లు సీఎం పదవి అడిగి ఉండాల్సిందని, ఆ సాహసం చేయకపోవడం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల ముందు ఒకసారి, మొన్న ఒకసారి కిర్లంపూడి వస్తానని కబురు పంపితే పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలి అని భావించారన్నారు ముద్రగడ. గతంలో జరిగిన బాధలు అవమానాలు మరచి మీతో పనిచేయడానికి ఒప్పుకున్నానని, కానీ మీ దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిలా గుర్తింపు ఉందన్నారు ఆయన. వస్తానని చెప్పి రాలేకపోయారన్న ఆయన, మీరు రావడం మీ చేతిలో ఉండదు, పర్మిషన్స్ తీసుకోవాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన తరపున పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదు రాకూడదు అని కోరుకుంటున్నట్లు లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ లేఖకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాశారు. అంటే గత నెల రోజులుగా కూడా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా ముద్రగడ నివాసానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా డిస్కషన్ జరిగాయి. అంటే ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి ఎక్కడ క్లారిటీ రాలేదు. అయితే ముద్రగడ లేఖలోనే ప్రస్తావించిన అంశాలు మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, 2 సంవత్సరాల పవర్ షేరింగ్ అడిగి ఉండాల్సింది, కానీ మీరు ఆ సాహసం చేయలేకపోయారని కూడా ముద్రగడ పవన్ కళ్యాణ్కి ప్రస్తావించారు, ప్రశ్నించారు. దానికి సంబంధించి అంటే గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ ఎవరు కూడా బయటకు రావడానికి సాహసం చేయలేదు, ఇంట్లోనే ఉన్నారు. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి చంద్రబాబుతో భేటీ అయ్యారు, ములాఖత్ అయ్యారు. దానివల్లే పవన్ చంద్రబాబు క్రెడిబిలిటీ పెరిగిందని కూడా లేఖలో తన సంబంధించిన ఈ ప్రశ్నను సంధించారు. దానికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం 2019లోనే పవన్ కళ్యాణ్ కవాతు సందర్భంగా తన ఈ నివాసానికి వస్తారని కౌరు పంపించారు. ఆ తర్వాత గత నెలలో అయోధ్యకు సంబంధించి అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కిర్లంపూడి ముద్రగడ నివాసానికి వస్తానని కౌరు పంపించారు, కానీ ఎందుకు రాలేదని కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి కొన్ని సెటైర్లు కూడా వేశారు ముద్రగడ పద్మనాభం తన లేఖలోని. ఒకవేళ మీరు వద్దామని అనుకున్నా మీకు దానికి సంబంధించి అనుమతులు రాలేదనుకుంటా, అందుకే రాలేకపోయారు, మీరు అందుకే ఆ సాహసం చేయలేకపోయారని కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం తన లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా 80 అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 2 సంవత్సరాల పవర్ షేరింగ్ తీసుకుని ఉండాల్సింది, అలా తీసుకుంటారని నేను ఆశించాను, మన జాతికి దానివల్ల ఉపయోగం ఉంటుందని కూడా నేను ఆశించానని కూడా ముద్రగడ పద్మనాభం తన లేఖలోకి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనవరి నెలలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చారు, 2 సార్లు కూడా డిస్కషన్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన కిర్లంపూడి వస్తారు, ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా స్వయంగా చెప్పారు, డేట్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్. కానీ ఆ తర్వాత ఈ దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఒకవేళ టీడీపీ దీనికి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదా, చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి రావడానికని కూడా ఒక క్లారిటీగా ఈయన లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా మరోవైపు మీరు పోటీ చేస్తే 24 స్థానాల్లో టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లో పోటీ చేస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించి మొదటి విడతగా 5 అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే మీరు పోటీ చేసే 24 స్థానాల్లో నా అవసరం వస్తుందని నేను అనుకోవడం లేదు, అదేవిధంగా తన అవసరం రాకుండా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని కూడా పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసిన సిచ్యువేషన్. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. చివరిగా పద్మనాభం పవన్ కళ్యాణ్కి మీ ఆల్ ది బెస్ట్ చెప్తూనే తమ జాతి ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి జాతి కోసం తాను కలిసి పనిచేయడానికి గతంలో జరిగిన అనుభవాన్ని పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి తాను ఒప్పుకున్నా కూడా అటువంటి పరిస్థితులు లేవు, మీరు ముందుకు రావడానికి ఆసక్తి లేదు, దానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే గతంలో జనవరి 7వ తారీఖున పవన్ కళ్యాణ్ కాపు జాతి పెద్దలకు, అదేవిధంగా కాపులకు ఒక బహిరంగ లేఖ రాశారు, కాపులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కాపు జాతి ఏకమవ్వాల్సిన అవసరం ఉందని కూడా బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత కంటిన్యూగా జనవరి 7 తర్వాత కంటిన్యూగా ఒక సీరియస్గా ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది. ఆ తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ నివాసానికి రావడం, దానికి కొనసాగింపుగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య జనసేన నేతలు ముద్రగడ నివాసానికి రావడం, త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని చెప్పడం, దీనికి కొనసాగింపుగానే ఇవన్నీ జరిగినాయి. కానీ పవన్ ముద్రగడ సంబంధించి ముద్రగడ అనుచరులు చెప్తుంది ఒకటే, గత వారం రోజుల కిందట పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ కావచ్చు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో టూర్ చేశారు. ఉత్తరాంధ్ర టూర్లో కొనతాళ రామకృష్ణ నివాసానికి స్వయంగా వెళ్ళారు, మధ్యలో రాజమండ్రి వచ్చారు, కానీ ఆ తర్వాత రోజు వెస్ట్ గోదావరి టూర్లో
టీడీపీ నేతల ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇటు కొండతల రామకృష్ణ ఇంటికి వెళ్ళారు. కానీ ఎక్కడా ముద్రగడ ప్రస్తావం తీసుకురాకపోవడం, ఆయన పార్టీలో చేరికి సంబంధించి తనను అవమానించారు. తనకు సంబంధించి ఈ ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన అనుచరులు చెప్తుంది ఒకటి, పద్మనాభంను పవన్ కళ్యాణ్ అవమానించారు, ఇంటికి వస్తానని ఎందుకు రాలేదని కూడా అప్పట్లో దీనికి సంబంధించి ఒక డిస్కషన్ జరిగింది. ఇటు పద్మనాభం తన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు, ఎందుకు రాలేకపోయారు, మీకు ఎటువంటి అనుమతులు రాలేదా, కాపు జాతి కోసం కాపులకు సంబంధించి ఒక ఉన్నత స్థానంలో చూడాలని, తాను గతంలో జరిగిన అనుభవాలను సంఘటనలు మర్చిపోయి కలిసి పనిచేస్తానని ఎటువంటివి ఆశించకుండా పనిచేస్తానని చెప్పినప్పుడు కూడా తమరు ఎందుకు రాలేదని కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం పొలిటికల్గా ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రస్తుతం ఆయన రాసిన లేఖ ఆధారంగా ఆయన జనసేనలో చేరే అవకాశం లేదని చాలా స్పష్టంగా కనిపించింది. జనసేన వైపు నుంచి కూడా ముందు నుంచి పవన్ కళ్యాణ్ వైఖరికి చూసుకున్నట్లయితే ఇటు పార్టీ నేతలు కూడా చాలా క్లారిటీగా చెప్పారు పద్మనాభం త్వరలోనే జనసేనలో చేరతారని. కానీ ఇప్పుడు అటువంటి చర్చలేమీ కలవడం లేదు, అటువంటి వాతావరణం కనిపించకపోవడంతో పద్మనాభం కేవలం పవన్ కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్ మాత్రమే చెప్తున్నాడు. తాను తన అవసరం ఇటు పార్టీకి ఉండకపోవచ్చు, తాను అనుకున్నాను కానీ మీరు ఒప్పుకోలేదు కాబట్టి ఇక ఈ ఎపిసోడ్ ఎక్కడితో క్లోజ్ అయినట్లుగా కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. కెమెరా పర్సన్ ప్రకాష్ సాయిశుద్ధి ఇలాంటివి కేరళ.